శ్రీకాళహస్తిలో ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు కొరడా జల్పించారు. పట్టణంలోని మురుగునీటి కాలువలపై ఉన్న ఆక్రమ నిర్మాణాలను తొలగించారు. కాలువలను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కమిషనర్ బాలాజీ నాయక్ హెచ్చరించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని జయరామరావు వీధిలో దుకాణదారులు మురుగునీటి కాలువలను ఆక్రమించి దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కాలువలో ఉన్న చెత్తను తొలగించాలంటే సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పట్టణంలోని కాలువలను ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలను జేసీపీల సహాయంతో మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ బాలాజీ నాయక్ మాట్లాడుతూ కాలువలపై అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేయడంతో కాలువలో చెత్త పేరుకపోయి వర్షం పడినప్పుడు నీరు వీధులలో ఎక్కడికక్కడ నిలిచిపోతుందని, తద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో కాలువలపై అక్రమ కట్టడాలు నిర్మించిన వారికి నోటీసులు ఇచ్చి అక్రమ కట్టడాలను తొలగించడం జరిగిందన్నారు. శ్రీకాళహస్తిలో ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు కొరడా జల్పించారు. పట్టణంలోని మురుగునీటి కాలువలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించారు. కాలువలను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కమిషనర్ బాలాజీ నాయక్ హెచ్చరించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని జయరామరావు వీధిలో దుకాణదారులు మురుగునీటి కాలువలను ఆక్రమించి దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కాలువలో ఉన్న చెత్తను తొలగించాలంటే సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పట్టణంలోని కాలువలను ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలను జేసీపీల సహాయంతో మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ బాలాజీ నాయక్ మాట్లాడుతూ కాలువలపై అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేయడంతో కాలువలో చెత్త పేరుకపోయి వర్షం పడినప్పుడు నీరు వీధులలో ఎక్కడికక్కడ నిలిచిపోతుందని, తద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో కాలువలపై అక్రమ కట్టడాలు నిర్మించిన వారికి నోటీసులు ఇచ్చి అక్రమ కట్టడాలను తొలగించడం జరిగిందన్నారు. మొన్న వర్షం పడిన పది నిమిషాలు వర్షం పడితేనే జయరామరావు స్ట్రీట్ మొత్తం నీళ్లతో నిండిపోయింది. అదేవిధంగా ఈ జయరామరావు స్ట్రీట్ బ్యాక్ సైడ్ ఉండే ఇండ్లు కూడా నీళ్లతో నిండిపోవడం జరిగింది. ఎందుకు అని మనం ఆలోచిస్తే, గత 10-15 సంవత్సరాల నుంచి ఈ 10 అడుగుల డ్రైన్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాన్ని పూర్తిగా ఆక్రమించి సిల్ట్ ఎత్తేదానికి కూడా అవకాశం లేనందువల్ల కాలువ పూర్తిగా పూడిపోయి ఏ కొద్దిపాటి వర్షం కానీ నీళ్లు కానీ వచ్చినా కూడా కాలువలో నుంచి పోకుండా రోడ్ల మీదకి వెళ్ళలేకపోవడం జరుగుతుంది. రాబోయేది వర్షాకాలం కూడా కాబట్టి ఇటువంటి నీరు ఇళ్లలోకి చేరితే ప్రజలకు అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ ఎవరైతే కాలువ మీదకి వచ్చి ఆక్రమించినారో వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది, నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి, మీరు ఎక్కడి నుంచో వచ్చి ఒక సంవత్సరం ఉద్యోగం చేసి వెళ్ళిపోతారు, మేము లోకల్ వాళ్ళము, మా ప్రాంతాన్ని మేమే సరిగా పెట్టుకోకపోతే ఎలా అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యి ఈ పని చేయడానికి వాళ్ళందరూ కూడా ముందరికి వచ్చి ఒప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మన పట్టణంలో ఎక్కడైనా ఎటువంటి ఇష్యూ ఉన్నా కూడా మేము తిరిగి 100% పోలీస్ స్టాప్ పెడతాం. ఇంక నుంచి ఎవరు కూడా ఈ కరెంటు పోల్స్ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఆ చివరికి షిఫ్ట్ చేస్తాము. ఎటువంటి కట్టడాలను ఇంక నుంచి కూడా ఎవరు కూడా ఉపేక్షించము. చాలా కఠినంగా కూడా మీకు అందరికీ తెలిసిందే, టౌన్ మొత్తం కూడా ఒకటేసారి చేయలేం. 1 బై 1 ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వెళ్తాం.